సిటీ న్యూస్కు స్వాగతం. కృష్ణా జిల్లాలో 82.20% పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కృష్ణా జిల్లాలో 82.20% పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ అనంతరం మచిలీపట్నం, పామర్రు, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కి పోలీస్ బందోబస్తు మధ్య తరలించారు. అర్ధరాత్రి దాటినా ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంల తరలింపు కొనసాగుతూనే ఉంది. ఆయా నియోజకవర్గాల ఈవీఎంలు స్వీకరించేందుకు యూనివర్సిటీ ఆవరణలో విస్తృతంగా రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం రిటర్నింగ్ అధికారి మరియు ఆర్డీఓ ఎం వాణిలు స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పరిశీలించారు. అరకొర వసతులతో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వల్ల కొన్ని ప్రాంతాలలో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అరకొర వసతులతో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వల్ల అనేక ప్రాంతాలలో పోలింగ్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. ముఖ్యంగా మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలలో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం పోలింగ్ ప్రారంభం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ సిబ్బంది ఒత్తిడికి గురవటం, ఈవీఎంల సాంకేతిక లోపం, కనీసం నిలువ నీడలేని పోలింగ్ కేంద్రాల వద్ద ఎండవేడిమికి తాళలేని ఓటర్లు, ఉదయం తిరిగి వెళ్లిపోయిన ఓటర్లు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పలు కేంద్రాల వద్ద రాత్రి కూడా పోలింగ్ కొనసాగింది. మచిలీపట్నంలోని గొడుగుపేట ప్రాథమిక పాఠశాల, బైపాస్ రోడ్డులోని ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ మరియు జైహింద్ హైస్కూళ్లలోని పోలింగ్ కేంద్రాలలో క్యూలో ఉన్న వారందరికీ అవకాశం కల్పిస్తూ అర్ధరాత్రి దాటే వరకు పోలింగ్ నిర్వహించారు. జవారుపేటలోని విజయదాసాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జవారుపేటలోని విజయదాసాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. జవారుపేటలోని గణపతి, లలిత, త్రిపురసుందరి సహిత విజయదాసాంజనేయ స్వామివారి దేవస్థానము ప్రథమ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరాటి వీరవెంకట నాగచంద్రమోహన్, లలిత దంపతులచే ప్రథమ వార్షికోత్సవ పూజా కార్యక్రమం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహువచనం, చతుర్దశ కలశ స్నపన, అలంకారం, సహస్ర నాగవల్లి దళార్చన కార్యక్రమాలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలింగ్ సరళి కూటమికి అనుకూల తీర్పని కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రలు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళి కూటమికి అనుకూల తీర్పని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బాలశౌరి, కొల్లు రవీంద్రలు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి పోలింగ్లో పాల్గొనడం విశేషమన్నారు. మచిలీపట్నం చరిత్రలో 82% పోలింగ్ నమోదు కావడం ఒక రికార్డుగా పేర్కొన్నారు. వైసీపీ ఎన్ని అరాచకాలు సృష్టించాలని చూసినా టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటించి పోలింగ్ సజావుగా జరిగేట్లు చూశారన్నారు. మహిళలు కూడా అర్ధరాత్రి వరకు క్యూలో ఉండి ఓట్లేయడం ఉదాహమన్నారు. రాష్ట్రాన్ని రాక్షస పాలన నుండి విముక్తి కల్పించేందుకు దేశ విదేశాల నుంచి మచిలీపట్నం వాసులు తరలివచ్చి పోలింగ్లో పాల్గొనడం హర్షణీయమన్నారు. గత 2 నెలలుగా జనసేన కార్యకర్తలైతేనేవ్వండి, ప్రజలైతేనేవ్వండి, టీడీపీ కార్యకర్తలైతేనేవ్వండి, ప్రజలైతేనేవ్వండి, అలాగే ఎక్కడెక్కడ బీజేపీ ఉన్నారో వాళ్ళు కూడా ఒక మంచి సమన్వయంతో బాగా అన్నదమ్ముళ్ళలాగా కలిసిపోయి 2 నెలల నుంచి బ్రహ్మాండంగా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా మొట్టమొదటిగా చేతులెత్తి అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎక్కడా ఇటువంటి గొడవలు లేకుండా విలేజెస్లో బ్రహ్మాండంగా వైసీపీని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోటి ఎలక్షన్స్ చేశారు. మరి ముఖ్యంగా మచిలీపట్నం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనైతే కూటమిని తెలుగుదేశం గెలిపించడంతో పాటు పీర్నాని కుటుంబాన్ని ఓడించాలి అనేటువంటి కసి ప్రజల్లో కనపడింది. ఎక్కడ బూతుల్లో చూసినా దానికి కారణం ఆ ఎమ్మెల్యే ప్రవర్తించినటువంటి తీరు గత 5 సంవత్సరాలుగా. మరి ఎక్కడ చూసినా నిన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో నేను పర్యటించాను. అన్ని బూతులు నా వీలైనంత వరకు బూతుల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పర్యటించినప్పుడు ప్రజలు 2 గంటల టైంలో కూడా ఎండల్లో
పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఓట్లేశారు. అది ఒక శుభ సూచకం. అదే రకంగా చాలామంది గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు, నాకు పర్సనల్గా పెట్టారు, సార్ నేను యూకే నుంచి వచ్చాను, 2 లక్షలు ఖర్చు అయింది, 1.5 లక్షలు ఖర్చు అయింది, అయినా ఓటు వేయడానికి వచ్చాను, యుఎస్ నుంచి వచ్చాను, దుబాయ్ నుంచి వచ్చాను, నేను జర్మనీ నుంచి వచ్చాను. ఈ రకంగా గత 4 ఎలక్షన్స్ నేను చూశాను, కానీ ఈ రకమైనటువంటి ఉత్సాహం, ఈ రకమైనటువంటి ప్రజల్లో ఒక కసి నాకు మొట్టమొదటిగా ఈ ఎలక్షన్లోనే కనపడింది. మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఓటింగ్ యొక్క సరళి కూడా చూసినట్లయితే దాదాపు మచిలీపట్నం పార్లమెంట్లో రాష్ట్రంలోనే 1 ఆఫ్ ద హైయెస్ట్, వేరే వాటితోటి ఎక్కడో 1-2 ఉన్నాయి, 83%, దాదాపు 83% యావరేజ్గా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో కవర్ అయింది. అది కూడా ఒక మంచి శుభ సూచకం, ఓటింగ్ శాతం పెరగటం కూడా. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అయితే రాత్రి 10-11 దాకా కూడా ప్రజలు 6 గంటల లోపలకు వచ్చి టోకెన్లు తీసుకొని 10-11 దాకా కూడా, ఇంక్లూడింగ్ లేడీస్, పెద్దవాళ్ళు, వయసు పైబడినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఓటింగ్కి వచ్చారు. అది కూడా ఒక శుభ సూచకం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఇంత కష్టపడి ప్రజలు చెమటూర్చి, ఎందుకంటే వాళ్ళ పడినటువంటి కష్టాన్ని ప్రజలు, జనం ఎస్పెషల్గా కార్యకర్తలు, జనసేన వాళ్ళు అయితేనేవండి, తెలుగుదేశం వాళ్ళు అయితేనేవండి, అసలు వాళ్ళ పడినటువంటి కష్టం మాటల్లో చెప్పలేనటువంటిది. కొన్ని కొన్ని గ్రామాల్లో మేము ప్రచారాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా అన్ని పనులు మానుకొని రోడ్ల మీదకు వచ్చి తప్పెట్లతోటి విలేజుల్లోకి తీసుకుపోయేటువంటి ఆ ఉత్సాహం వాళ్ళల్లో చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేటువంటిది. కార్యక్రమంలో ముందుగా ఓటర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్ద ఎత్తున రికార్డ్ స్థాయిలో మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం 82% పోలింగ్ జరగడం అనేది మచిలీపట్నం చరిత్రలోనే ఫస్ట్ టైం జరిగింది. లాస్ట్ టైం కన్నా అదనంగా 3% ఎక్స్ట్రా పోల్ అయిందంటే ఇవాళ ప్రజలు ఎంత కసిగా ఇవాళ పోల్ చేయాలనేది. ఉదయం నుంచి నేను 7 గంటలకి పోలింగ్ బూత్కి వెళ్తే అప్పటికే గంట ముందు నుంచి పోలింగ్ బూత్లో వేచి చూస్తూ ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు, మిడ్నైట్ 2 గంటలైంది పల్లితుమ్మలపాలెంలో, రాత్రి 2 గంటలకి పోలింగ్ మూసిందంటే గొడుగుపేట, బలరామునిపేట, గాంధీ విద్యాలయం, కరగ్రహారం, కాలేకన్పేట, గొడుగుపేట దాదాపు ఒక 15 బూత్లు అయితే 10 గంటల వరకు కూడా పోల్ అవుతూనే ఉన్నాయి. పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి చూసడం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్లో కనీసం గాలి లేదు, సఫికేషన్, లోపలంతా కూడా ఉమ్మ పెట్టేస్తుంది. అయినా కూడా పట్టుదలగా ఆడబిడ్డలు నుంచున్నారు రోడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్లో. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి ఎన్ని జన్మలెత్తి వాళ్ళకి సేవ చేస్తున్నారు, రుణం తీర్చిన అట్లాంటి కార్యక్రమాలు ఆ పోలింగ్ స్టేషన్లో ఆడతల్లు. 7 గంటలు 8 గంటలు వేచి ఉన్నారు లైన్లో, క్యూ లైన్లో. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు యొక్క విలువని కాపాడినందుకు ఆ మహాతల్లులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి పోలింగ్ యొక్క విధానం చూస్తే ప్రజలు ఏ రకంగా నిర్ణయించడానికి వాళ్ళు ఎంత కసిగా వచ్చి పోల్ చేశారనే దానికి, ఇందాక పెద్దలు బాలసౌర్ గారు చెప్పినట్లుగా దేశ విదేశాల నుంచి లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఓటు వినియోగించడమే కాకుండా 10 మందిని ప్రభావితం చేయాలని, వాళ్ళు దాదాపు సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఫోన్ కాల్స్తో
ప్రజల్ని కూడా ఏమైపోతున్నాం, మన భవిష్యత్తు ఏమైపోతుంది, మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, రండి మీరు కూడా చైతన్యం కండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి నెల రోజులు 2 నెలలు ఆరోగ్యాలు కూడా లెక్క చేయకుండా, మరి విజయ్ అనే అతను హార్ట్అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. యుఎస్ నుంచి వచ్చి మా కోసం సర్వీస్ చేయడానికి వచ్చి హార్ట్అటాక్తో చనిపోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మోటివేట్ చేయాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, అరాచకాలు పెరిగిపోతున్నాయి, దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి అని చెప్పి వాళ్ళందరూ నిన్న దాదాపు 30 బస్సులు, మాకు తెలిసి 30 బస్సులు మచిలీపట్నంలో పోల్ చేయడానికి దాదాపు 5,000 మంది మచిలీపట్నం వచ్చి వేరే వేరే సోర్సెస్ ద్వారా సొంత ఖర్చులు పెట్టుకుని బస్సులు వేసుకుని లారీలు వేసుకుని, ఎందుకంటే బస్సులు కూడా టికెట్లు దొరకలే, లారీల్లో కూడా ఎక్కొచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. 7,000 రూపాయలు టికెట్, 7,000 అయినా 8,000 అయినా పెట్టుకుని బస్సు టికెట్లు పెట్టుకుని హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, ఎక్కడ దేశ నలుమూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చారంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.